శివాజీ నువ్వు మాట్లాడిన మాటల మూలంగా వాళ్ళని చేసుకునే వాళ్ళు నిర్ణయం మార్చుకుంటే అంటే ఇప్పుడు వాళ్ళు చూసినప్పుడు ఏం మార్చుకోరండి. నాగ్ సార్ పర్ఫెక్ట్ డ్రామా ఇవాళ చేశారు. నేను లాస్ట్ వీడియోలో ఏమేం చెప్పానో అదంతా పర్ఫెక్ట్గా అట్టే దిగింది అక్కడ. ఆల్రెడీ తెలుసు పాపం నాగ్ సార్కి ఇంత కష్టం ఏమొచ్చిందో, నా మా టీవీలోకి వచ్చి యాక్ట్ చేయాల్సినంత అవసరం పడుతుంది. ప్రశాంత్కి అన్యాయం జరుగుతుంది, ఒక సామాన్యుడికి అన్యాయం జరగద్దని ఇవాళ వీడియో. మీరు లెంతీగా ఉంటుంది, కాకపోతే వాళ్ళ బిహేవియరు వాళ్ళ పాత వీడియోలు అన్నీ కలిపి నేను పెట్టాయి ఇందులో. ఒకసారి చూద్దాం, నాగ్ సార్ చూడలే కదా, నాగ్ సార్ కూడా చూపిద్దాం ఏమేమి చేసిండ్రు వాళ్ళని. ఆ శివాజీ గారు చేసిన మాటల్ని ఎలివేట్ చేసి వాటిని మాత్రం తప్పన్నట్టు ప్రశాంత్ చిన్న కాఫీ తీసుకొచ్చిన విషయాన్ని తీసుకొచ్చి అదేదో పెద్ద తోమ్చి వీడియో తీసుకొచ్చినట్టు అది చెప్పేసి. కానీ ప్రశాంత్ అడిగింది ఏంటి, అర్జున్ దోసిన వీడియో అడిగాడు, అది మాత్రం సార్ మీకు చూపెట్టాలా సార్, మంచి యాక్టింగ్ చేస్తున్నారు సార్, కాకపోతే మీకు అంత కష్టం ఏమొచ్చింది, ఛాన్సులు దొరకట్లేదా సినిమాల్లో, ఎవరు మిమ్మల్ని రానివ్వట్లేదా, మీకు ఏం ప్రాబ్లం వచ్చింది సార్, ఇక్కడికి వచ్చి ఆ ప్రశాంత్ మీద చూపిస్తున్నారు, అంత సామాన్యుడి పైన మీ ప్రతాపం ఏంటి సార్, ఓకే మీ ఇష్టం అది, ఇంకా అంటే మీకు అట్లా అంత చీప్గా యాక్టింగ్ చేయాలని అనిపిస్తే మీరు చేసుకోండి సార్, కానీ నచ్చట్లేదు ఇక్కడ మీ ఫ్యాన్స్ చాలామంది బాధపడుతున్నారు సార్ మీ ఈ పర్ఫార్మెన్స్ చూసి. మాకైతే అర్థమవుతలేదు ఏం చేయాలను. మీరు ఇవాళ చూశారు కదా శోభ, ఫస్ట్ శోభని పిలిచారు కన్ఫెషన్ రూమ్కి, శోభని పిలిచి శోభ డిప్రెషన్కి వెళ్తుందంట, స్ట్రెస్కి వస్తుందంట, లాస్ట్ టైం తను బాటమ్ టూలోకి వచ్చిందని చెప్పేసి అందుకని డిస్టర్బ్ అవ్వకమ్మా, నువ్వు వేరే వాళ్ళకి ఏం డిస్టర్బ్ చేయకని చాలా ప్రేమగా చెప్పి పంపిస్తాడు. గ్రూప్ గేమ్ ఇండివిజువల్ గేమ్ కాదు అని అంటారు కదా, ఫేవరిజం చూపిస్తుంది అని అంటారు కదా. తర్వాత ఎవరిని పిలుస్తాడు, బిహేవియర్, అది ఆమె బిహేవియర్, నీ బిహేవియర్ నువ్వు కాపాడుకో అని అంటారు. దట్ ఇస్ నాట్ ద ప్రాబ్లం, యువర్ బిహేవియర్ ఇస్ ద ప్రాబ్లం. చెప్ప, ఇప్పుడు నేను బిహేవియర్ వీడియోలు పెడతా, వాళ్ళ బిహేవియర్ వాడవుతుంది, బీపేశారు అంటే నేను అంటే ఆటలు తర్వాత మరి ప్రశాంత్ని పిలుస్తారు, ప్రశాంత్ని పిలిచి ఏమడుగుతారు, కొరికాడా అని చెప్పేసి. ఆ కొరికే అని నిన్న కూడా అమర్దీప్ చెప్పాడు కదా, కొరికే నేను వాడు గొంతు పట్టుకున్నాడు నేను కొరికే అని అమర్దీప్ చెప్పాడు. అమర్దీప్ చెప్పినాక కూడా కొరికాడా అన్నిసార్లు అనిచ్చి అది గిల్లుకుంటే వచ్చిన నొప్పి, గిల్లినా సరే గట్టిగా ప్రెస్ చేసినా సరే అట్లాంటి మార్పు వస్తుంది అని అర్జున్ను పిలిపించి అర్జున్ తోటి విట్నెస్ చెప్పించి అదేదో పెద్ద నేర పరిశోధన చేసినట్టు పంపించేశారు. అంటే మనం ఒక రాంగ్ ఎలిగేషన్ వేసాడని అవసరం ఏముంది ప్రశాంత్కి, సరే అంత అవసరం ఏముంది, కోరి అట్లాంటప్పుడు కొట్టాడు ఇంకోటి గుద్దాడు నాకు ఇదైంది అదైందని ఇంకే పెద్దవి చెప్పుకోవచ్చు కదా, కొరికేడని ఎందుకు చెప్పుకుంటాడు. జరిగిన దానికి నువ్వు అక్కడ చేసిన సీన్కి సంబంధం ఉంది, ఎంత గొడవ చేసావు తెలుసా అక్కడ, అంటే ప్రాణం పోయినంత గొడవ చేసావు. నీకు ఎంత అంత రక్తం వచ్చిందా, అంత దానికి ఎంత సీన్ క్రియేట్ చేసావు, ప్రాణం పోయినంత అంటే ప్రాణం పోవాలనా, నెట్ కోవడం తప్పు కాదా, ఈ నెట్ వచ్చి అంటే ఇప్పుడు వీళ్ళు మాత్రం మా టీవీ వాళ్ళు నెట్ వచ్చు ఇంక ప్రాణాలు తీయకుండా ఏమైనా చేయొచ్చు అన్నట్టు, ఎందుకంటే సామాన్యుడు కదా ప్రశాంత్, పల్లెటూరు నుండి వచ్చిండు ఊరోడు కాబట్టి ఏమన్నా చేయొచ్చు. వాళ్ళ ప్రశాంత్ని పెట్టింది వీళ్ళు ఆడుకోవడానికి, వీళ్ళ సుపీరియారిటీ చూపెట్టుకోవడం, ఇంకేమేమి ఉంటే అవన్నీ బయట పెట్టుకోవడానికి మాత్రమే. అంటే వీళ్ళని ఒక థెరపీకి తీసుకొచ్చిండ్రు, మీరు 3 నెలలు కూర్చోండి, ఒక సామాన్యుడి పైన మీరు ఇష్టమైన చిత్రహింసలు చేసుకొని హ్యాపీగా బయటికి రండి, మీరు మళ్ళీ హ్యాపీగా పనులు చేసుకోండి అని చెప్పడానికా పెట్టింది. ఇదే బిగ్ బాస్ అంటే ఒకసారి మీరు హిందీ బిగ్ బాస్ చూడండి, ఇవాళనే నిన్ను తమిళ బిగ్ బాస్లో కూడా ఒక్క మాట అన్నందుకు ఎల్లో కార్డు ఇచ్చేశారు. ఆ జైలు ఎందుకు పెట్టిండ్రు ఇప్పుడు, అండ్ అప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఫౌల్స్ ఓన్లీ వీళ్ళు మా టీవీ ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళే ఫౌల్స్ చేసుకుంటూ వచ్చేసరికి ఆ జైలు వాడడానికి కూడా ఛాన్స్ దొరకలేదు వీళ్ళకి. తేజాని కూడా జైల్లో వేశారు, నేను దాని గురించి కూడా పెట్ట, తేజాని కూడా జైల్లో వేశారు ఆ దెబ్బలు వేసినందుకు, గౌతమ్ని కొట్టినందుకు, కానీ అది జైలు కాదు, శిక్ష అంటే అట్లా ఉంటుందా, ఎందుకు అది జైలు పెట్టి లాభం లేదు, ఇంకా ఏది పెట్టి లాభం లేదు, ఎందుకని చేస్తున్నాడు బిగ్ బాస్. మేము హిందీలోనే చూసి హ్యాపీగా ఉండేవాళ్ళం, ఎందుకు ఈ తెలుగు బిగ్ బాస్ పెట్టి ఇంత పెంట చేస్తున్నారు మీరు. మళ్ళీ అమర్ని పిలిచి మాట్లాడినప్పుడు మొన్న నిన్నెవరో కామెంట్లు పెట్టారు, అమర్ నాగార్జున గారి ముద్దుబిడ్డ అని చెప్పి, అట్లే ఉంది ఆ మాట తీరు ప్రశాంత్తో మాట్లాడిన యాటిట్యూడు, ఆ ఎవరితో మాట్లాడిన యాటిట్యూడు, శివాజీ గారితో మాట్లాడిన యాటిట్యూడు, అమర్ దగ్గర ఎందుకు రాలేదు నాగార్జున సారికి,
ఇంత ఇంత ఎందుకు అంటే వాళ్ళంటే అంత ప్రేమ ఎందుకు అంటే నా వీళ్ళకి వీళ్ళతోటి ప్రేమగా మాట్లాడితే ఆయనకు సొంతంగా ఏం అనిపిస్తలేదా లేకపోతే చూస్తే అర్థమవుతలేదా మీ ఇంతమంది వీడియోలు మనం చూస్తలేమనుకుంటున్నాడా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు వాళ్ళతోటి ఒక రకంగా వీళ్ళతోటి ఒక రకంగా ఉంటే మనకేం అర్థం కాదనుకుంటున్నారా ఇది ఖచ్చితంగా ఈ ప్రశాంత్ని బ్యాడ్గా చేసి ప్రశాంత్ని బ్యాడ్గా చూపెట్టి ప్రశాంత్ని ఓడిద్దామనే ప్లాన్ లాగానే ఉంది కానీ ప్రశాంత్ ఓడిపోవడానికి ఇట్లాంటి బిహేవియరే కారణం వీళ్ళందరూ ఈ స్పై టీము బేకారు మీకు చూపెట్టే మేము చూపెట్టే స్పై టీం ఇది ఈ స్పై టీం ఇట్లాంటి వాళ్ళు వీళ్ళ బిహేవియర్ మంచిది కాదు ప్రశాంత్ చిన్న చిన్న వాటికే ప్రాణాలు పోయినట్టు యాక్టింగ్ చేస్తాడు శివాజీ వచ్చి అమ్మాయిలను ఇట్లాంటి మాటలు అంటాడు ఇవన్నీ చెప్పి స్పా టీం మాత్రం పాపం స్ట్రెస్కు చేస్తారు వాళ్ళు హీట్ ఆఫ్ ద మూమెంట్ చేస్తారు వాళ్ళు ఏం చేసినా వాళ్ళు పాపం మంచోళ్ళు ఎడ్డోళ్ళు ఏం కాదు వాళ్ళకి ఏం తెలియదు అట్లనమాట యావర్ తోటి చెప్పాడు శోభ డిజర్వ్స్ సారీ షీ డిజర్వ్స్ ఎన్ అపాలజీ యావర్ సర్ యు నీడ్ టు సే సారీ సర్ ఐ విల్ సే సర్ నో ప్రాబ్లమ్ సర్ శివాజీ గారితో చెప్పించారు సారీ చెప్పాలి అమ్మాయిలు అన్నారు కాబట్టి అని చెప్పేసి అమర్దీప్ నువ్వు ప్రశాంత్కి సారీ చెప్పాలి ఇట్లా బిహేవ్ చేసినందుకని మాత్రం చెప్పలేదు మంచిగా మాట్లాడి మంచిగా లోపల ఇట్లా చెయ్యొద్దు బాబు ఇట్లా మంచిది కాదు అది కాదు ఇది కాదు అని చెప్పేసి ఒక ఫేవరెట్ స్టూడెంట్ తోటి టీచర్ మాట్లాడినట్టు మాట్లాడు మరి ఫేవరెట్ స్టూడెంట్ అంటే వాడేమో ఫస్ట్ ర్యాంక్లో పోతున్నా అంటే అది కూడా కాదు కదా అంటే ప్రశాంత్ పడ్డానికే ఉన్నాడు అని వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారనమాట ఇంకా అంటే బిగ్ బాస్ టీము నాగార్జున సార్ అంటే ఓకే బిగ్ బాస్ టీం అంటే చెత్తగాళ్ళు అనుకుంటే నాగార్జున సార్ కూడా ఇట్లా ఎందుకు చేశారు ప్రశాంత్ తోటి అని అడగనే లేదు ఎవరిని పిలిచారు ఎవరిని పిలిచి పిలిచే ముందు కూడా వాళ్ళందరి ముందు చీ థూ అని ఒక రకంగా డిస్క్రిమినేట్ చేసి మళ్ళీ లోపలికి పిలిచి కూడా చీ థూ అనుకుంటా మాట్లాడి తనను ఒక వాళ్ళని ఇప్పుడు ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో మాత్రం ముగ్గురిని డిప్రెస్ చేయాలన్న ఫీలింగే ఉంది కానీ నాగార్జున గారికి కానీ మా టీవీ టీంకి కానీ ఎక్కడ కూడా వాళ్ళకి సపోర్టింగ్ ఒక్క మాట రాలేదు ఒక్క వర్డ్ రాలేదు వాళ్ళని డిప్రెస్ చేయాలి అంటే వీళ్ళు బాగా ఆడుతున్నారు ఇంకా డిప్రెస్ చేద్దాం వీళ్ళు ఈ టైం అన్నా ఈ డిప్రెషన్లోంచి ఇంకేమన్నా బయటకు వచ్చి ఏదన్నా గలీజ్గా మాట్లాడి వీళ్ళు వెళ్ళిపోవాలంతే ఇది తప్ప వాళ్ళకి ఇంకేం లేదు మాటి వాళ్ళు వీళ్ళని ఏ విధంగానైనా డిప్రెస్ చేద్దాం అన్నట్టే ఉన్నారు ఆ చీ థూ అన్న వీడు ప్రియాంక కూడా అన్నది ఇంతకుముందు అప్పుడు నాగార్జున గారు ఎట్లా మాట్లాడారు ఇప్పుడు వీడియో పెడతా చూడండి Now, not correct, sir. Apadam, it's not right. You already realized that. I apologize, sir, immediately. Heat of the moment, వాళ్ళు చేయొచ్చు కానీ వీళ్ళకి మాత్రం మన స్పై టీంకి మాత్రం చీము నెత్తురు ఉండొద్దు వాళ్ళు ఉమ్మేస్తే ఉమ్మించుకోవాలి వాళ్ళు తిడితే తిట్టించుకోవాలి నెడితే నెట్టించుకోవాలి వాళ్ళు ఏం చేసినా పడాలి మరి వీళ్ళని ఏమన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు లేకపోతే బానిసత్వం కోసం కొనుక్కొని వచ్చారా ఆ లాస్ట్కి శివాజీ గారిని పిలిచారు శివాజీ గారిని పిలిచి కూడా అక్కడ వాళ్ళ ముందు అని మరి అంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్ అంతా ఇవే రగులుతూ ఉంటుంది అన్నమాట శోభా మేడం ఒకవేళ ఉంటే ముందో పోయిందో తెలియదు కానీ ఉంటే మాత్రం ఇదే రగులుతూ ఉంటుంది నన్ను అన్నో తొక్కుతా అన్నో అని ఆ పుల్లేసినందుకే అన్నాడు నాగార్జున సారు నా ఇంట్లో ఇలాంటి అమ్మాయి ఉంటే కాలేసి తొక్కుతా అన్నందుకు మొత్తం ఆడజాతికి అందరికీ సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఫస్ట్ అట్లా చెప్పించాలని ఎందుకు అనుకున్నారు నాగార్జున సార్ నాకు అర్థమైతే లేదు అంటే ఆయన ఈయన ప్లేస్లో శివాజీ సార్ ప్లేస్లో నాగార్జున సార్ ఆ 3 నెలలు శోభాతోటి మాటలు పడి ఉంటే ఆయనేం చిన్న అది వీళ్ళలాగా టీవీ యాక్టర్ కాదు కదా శివాజీ సార్ ఇదే రేంజ్లో నాగార్జున సార్ అక్కడ మాటలు పడుకుంటా ఎన్ని రోజులు ఉండేది ఒక 15 డేస్ కూడా ఉండకపోయేదేమో ఎదురు తిరిగి సరే ఆ శోభ అనే మాటలకి వాళ్ళ బిహేవియర్ చూసుకుంటా కూర్చుని అది ఒకసారి మీరే ఊహించుకోండి సేమ్ ప్లేస్లో శివాజీ సార్ ప్లేస్లో ఒకసారి నాగార్జున సార్ని ఊహించుకోండి ఆడ బయట నిలబడి హోస్టింగ్ చేసుకుంటే పెద్ద ఈజీగా అనుకుంటున్నాడేమో కానీ ఒకసారి వాళ్ళు మాటలు పడితే కానీ అర్థం కాదు ఎంత ఆవేశం వస్తుంది ఎంత శోభాకి మాత్రం డిప్రెషన్ వస్తుంది శోభాకి ప్రెషర్ వస్తుంది శోభ అన్నీ ఫీల్ అవుతుంది వాళ్ళకి మాత్రం ముద్దుగా బుద్ధిగా చెప్పి పంపిస్తారు వీళ్ళకి మాత్రం డిప్రెషన్ రావద్దు వీళ్ళకి ఏం రావద్దు వీళ్ళపైన అన్యాయాలు డిస్క్రిమినేషన్ అన్నీ జరిగినా సరే ఏం మాట్లాడకుండా నోరు మూసుకొని కూర్చోవాలి మళ్ళీ వీళ్ళు సారీలు చెప్పాలి అందరికీ ఈసారి మీకైతే నాకైతే ఆయన అన్న మాట తప్పే నా ఇంట్లో ఉంటే కాకపోతే అక్కడి వరకు ఆయన అభిప్రాయం వరకు అది ఓకే అందరు అమ్మాయిలని ఇట్లాంటి అమ్మాయిలందరినీ తొక్కేయాలి నేను అనైతే అనలే కదా నా ఇంట్లో ఉంటే ఆ అమ్మాయిని తొక్కుతా గొంతు మీద కాలేసి తొక్కుతా అన్నాడు దానికి అందరికీ ఎందుకు సారీ చెప్పాలి అసలు సేమ్ ప్లేస్లో ఉంటే శోభాని భరిస్తాడా నాగార్జున సార్ ఈ డైరెక్ట్ సార్కే క్వశ్చన్
మీరు పంపిస్తే పంపించండి, ఎంతమంది చూస్తారో చూస్తారో చూ ఎంతమంది వైరల్ చేస్తారో చూద్దాం. నాగార్జున సార్కి ఈ విషయం చేరాలి, నాదే శోభ అదే మీ తోటి సేమ్ బిహేవియర్ చేస్తే మీరు భరిస్తారా? అది చాలు. బోలే షావల్తో ఆమె చేసిన ఆమె బిహేవియరు, ఈ శివాజీ గారితో చేసిన బిహేవియర్ మీకు ఓకేనా? మీరు మీరు భరించుతారా? మీరు ఫేస్ చేస్తారా వాళ్ళని? ఏ అందులో దామిని లేదా, అశ్విని లేరా, రతిక లేరా, వీళ్ళందరూ ఎందుకు చేయలేదు అంటే వీళ్ళు పెద్ద తోపులా? మళ్ళీ వచ్చి నాగార్జున గారు అంటారు శివాజీ గారు అన్న మాటకి వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు మనసులు మార్చేసుకుంటే అంట. శివాజీ నువ్వు మాట్లాడిన మాటల మూలంగా వాళ్ళని చేసుకునే వాళ్ళు నిర్ణయం మార్చుకుంటే అంటే ఇప్పుడు వాళ్ళు చూసినప్పుడు ఏం మార్చుకోరండి? ఆయన మంచిగానే కౌంటర్ ఇచ్చారు, ఇప్పుడు చూడట్లేదా అని చెప్పి. ఎన్ని మంది ఇంతమంది కామెంట్లు పెడుతున్నారు, వీళ్ళని ఎట్లా భరిస్తున్నారా, వీళ్ళ వీళ్ళు చేసుకునే మొగుళ్ళు ఎవరు కానీ వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి అన్ని కామెంట్లు ఉన్నాయి. ఎక్కడ వీళ్ళు ఈయన ఒక్కడన్నంత మాత్రం అయిపోతుందా? ఇంతమంది చూస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలకు వాల్యూ లేదా? మనం చేసే ఓట్లకు వాల్యూ లేదు, మనం చేసే వేటికి వాల్యూ లేదు? వాళ్ళకి ఎవరు ఓటేసి గెలిపిస్తున్నారో ఇప్పటిదాకా తెలియదు మనకి. ప్రశాంత్ని ఎంత బ్యాడ్గా బ్యాడ్ చేద్దామని చూస్తే అంత బ్యాడ్ బిగ్ బాసే అవుతాడు. అందరు మంచి చెడు జనాలందరికీ తెలుస్తుంది, జనాలు అన్నీ చూస్తున్నారు, జనాలు చూస్తూనే ఉన్నారు. ఇక నుంచి నేను రోజు వీడియోలు పెడతాను, బిగ్ బాస్ అయిపోయే వరకు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. అయితే కొరికేస్తావా సార్? అక్కడ కొరికింది కానీ ఒప్పుకుంటాను సార్.